హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుమాకంద కట్ల. నేను ఈరోజు మీకు ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. దీనిలో 2 స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగాక ఇందులో 10-15 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసేసి ఈ మిరపకాయలని తీసి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో వేడి నూనెలో ఫ్రెష్గా కడిగిన గోంగూర ఆకుని వేసి వేపుకోవాలి. ఇలా మొత్తం వేశాక కలిపేయాలి. కలుపుతూ ఉంటేనే మెత్తబడిపోతుంది. గోంగూరాకు తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఇలా మధ్యలో కలుపుతూ మొత్తం ఉడికే వరకు ఉంచాలి. రెండు నిమిషాలలో మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు గోంగూరాకు మగ్గిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు ఇంతకుముందు వేయించినవి తీసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. అలాగే జీలకర్ర 2 స్పూన్లు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న దాంట్లో ఇంతకుముందు ఉడికించుకున్న గోంగూర ఆకుని దీంట్లో వేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకో బాండి పెట్టేసి దీంట్లో మళ్ళీ 2 స్పూన్ల నూనె వేయాలి. తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, 2 మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కరివేపాకు 1/2 స్పూన్ పసుపు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. పోపు అయిపోయింది. దీన్ని ఇంతకుముందు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్లోకి కలిపేసేయాలి. దీన్ని మొత్తం కలిసిపోయేలా కలిపేసేయాలి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.